మళ్ళా చూడాలనిపిస్తుంది, మళ్ళా రావాలనిపిస్తుంది, మళ్ళా దిగులు ఉండాలనిపిస్తుంది. దానికోసమే మనం ఏమైనా చేయాలనిపిస్తుంది. అది ప్రేమ అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా వచ్చింది నీకు తెలిస్తే కదా, నేను ముందు మొదలు పెట్టుకున్నావా? వచ్చింది అది, అది అట్లాగే వస్తుంది. దాన్ని పనియకుండా జాగ్రత్తలకి మాత్రమే సత్సంగం కంచి లాంటిది అంతే. ఈ సత్సంగం అనేటువంటిది ఇవన్నీ కూడాను ఒక కంచెలాగా పెట్టుకోవటం, దాన్ని పాడవకుండా చూసుకోవటం, అదే గ్రో అవుతుంది. నేను చెప్పేది మీకు చాలా కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే మీ ఉండేటి కాన్సెప్ట్స్ అంతా ఇట్లాగే ఉంటాయి. ముందు ఒక అనుభవం వస్తుంది, అనుభవం తర్వాత నమ్మకం వస్తుంది, నమ్మకం తర్వాత ప్రేమ వస్తుంది. యాక్చువల్లీ దగ్గర ట్రూత్ అది కాదు. ఇక్కడ ఉండేవాళ్ళలో 90% మంది ఇదిగో మేము మొక్కుకున్నాము, మాకు ఈ మొక్కు తీరింది, అందుకనే బాబా దగ్గర కూర్చున్న వాళ్ళు దాదాపు 90% మంది లేరు. ఆ 10% కూడా ఊరికిన ఫ్లూగా వదిలిపెట్టాను నేను, అంతే. అది కూడా ఏం లేదు, అందుకనే ఉంటుంది కదా. నేను అట్లా మొక్కుకొని వచ్చేటువంటి వాడు ఇప్పుడు అట్లాగే ఉంటారు, వ్యాపారం చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనకు అది ఒకటే కాకుండా ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి, డిఫరెంట్ పుల్స్ ఉంటాయి. ఈ పుల్స్ ఏమవుతాయంటే మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్ లావుతుంటాయి. మన సిచ్యువేషన్ బట్టి అటువైపుకి వెళ్ళినప్పుడు ఇది దూరం అనిపిస్తుంటుంది. పెండిలో మీటి నుంచి అటు ఉంపినప్పుడు ఈ వైపుకి వచ్చేటప్పటికి ఈ పాయింట్ చాలా దూరం అనిపిస్తుంది. ఇంకా దూరం పోయేటప్పటికి సెంట్రల్ పాయింట్ నుంచి కూడా దూరం అనిపిస్తుంది. అలా ఇటు వచ్చినప్పుడు అది దూరం అవుతాయి, ఇది దగ్గర అవుతాయి. ఇట్లా కొంతకాలం అటు ఇటు అటు ఇటు ఊతూ ఊతూ వచ్చి మధ్యలో ఉండిపోతుంది. కీ అయిపోయింది అంటే అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానికి కీ ఉంటుంది అంతే. ఈ లాభం మనం కీ కీ అంటుంటాం. అట్లేం లేదు, కంటెంట్మెంట్ ఉంటేనే కంటెంట్మెంట్గా ఉంది. ఎందుకు రాజీపడాలి? నేనేం చెప్తున్నా అట్లా. నేనేమంటా అంటే కంటెంట్ అంట, కంటెంట్మెంట్. కంటెంట్ ఫర్ వాట్? వాట్ గెట్ మోర్? స్ట్రగుల్ ఉండాలి లైఫ్లో, ఇంకా సాధించాలన్న తపన ఉండాలి. ఉన్నది చాలులే, ఆ ఈ జాబ్ చాలులే. ప్యాసివిటీ కరెక్ట్గా ఎవరికైనా నేను ప్యాసివిటీ చెప్పాను, ఎవరికైనా మీకు అందరికీ చెప్పింది నేను. ఏమయ్యా బిజినెస్ సరిగ్గా చేసుకో, ఏమయ్యా నువ్వు బిజినెస్ సరిగ్గా చేసుకో, ఇదేం సరిపోతుంది, అదేం కాంటాక్ట్ అయ్యా నువ్వు చేస్తావు, పెద్ద సూపర్ క్లాస్ అనుకుంటున్నావా, ఇంకా పైకి పోవాలని అతనికి చెప్తాను. నిన్న అతనికి వస్తే ఇదే చెప్పాను, ఇంకొకరికి వచ్చి ఇది ఏంటి అది కదా, దానిలో 40,000 ఏంటి, ఇంకా 80కి పోతుంది చెప్తా. ఎందుకు కంటెంట్ కావాలి? కంటెంట్ అదే రకంగా మా ఆధ్యాత్మికతలోనే ఉండాలి, స్పిరిచువాలిటీలో ఉండాలి. చాలా ఇంకా కావాలి, ఇంకా కావాలి. దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి, డైనమిక్గా ఉండాలి. అంతే లేకపోతే ప్యాసివిటీ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ అని అంటేనే హ్యావింగ్ ద స్పిరిట్. స్పిరిట్ లేకుండా చచ్చుపడిపోయిన విధానం స్పిరిచువాలిటీ అంటే ఎట్లా? స్పిరిచువాలిటీ వితౌట్ స్పిరిట్, స్పిరిటెడ్గా ఉండాలి లైఫ్. దట్ విచ్ మేక్స్ ఎ స్పిరిటెడ్ ఇస్ స్పిరిచువాలిటీ. జాబ్లో జాబ్ చేస్తే బాగా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏంటి, ఇప్పుడు చెప్పినట్టంటే డైనమిక్గా ఉండాలంటే వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? బ్యాలెన్స్ చేసుకోపోవడానికి రెండు ఆపోజిషన్ కాదు కదయ్యా. నువ్వు బాబాకి దండం పెడితే నీ జాబ్ చేయకూడదనేటువంటిది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. బ్యాలెన్స్ చేసుకోవటం అంటే జాబ్ చేసిన తర్వాత మిగతా టైంని మనం ఎట్లా ఉపయోగపెట్టుకుంటున్నాం, ఏ టైప్ మీనింగ్ఫుల్గా ఉపయోగపెట్టుకుంటున్నావో లేదని చూసుకోవచ్చు. ఎంత టైం అనేది కాదు ఇంపార్టెంట్. 8 అవర్స్ చేస్తారా మీరు? 10 అవర్స్ చేస్తారా జాబు? టెన్ అవర్స్ చేశాడు, 24 అవర్స్లో 10 అవర్స్ పోయింది, 14 అవర్స్. ఎంతసేపు వదిలిపోతారు? మంచి స్లీపర్స్ చెప్పండి.
అవర్స్ ఎయిట్ అవర్స్ తీసేస్తే అంతే సిక్స్ అవర్స్ ఏం చేస్తారు ఆ సిక్స్ అవర్స్ పని కాలు కూర్చోలు తీసుకోవడానికి ఇంకా వాటికి వీటికి కొంచెం ఫన్స్ చేయడానికి వాటికి ఒక 3.5 గంటలు తీసేసిన 4 గంటలు ఉంది. అమ్మో బాబాయ్ 4 గంటల సేపు బాబా దగ్గర రోజుకి 4 గంటలు కాదయ్యా 2 గంటలు చేసిన చాలు బాబా స్మరణ బ్యాలెన్స్ అయిపోతుంది. మనం ఏమనుకుంటామంటే 10 మినిట్స్కి టైం లేదు అనుకుంటాడు. 10 మినిట్స్కి టైం లేదు లెక్కేంది ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం. నిజంగా 24 గంటల సేపు మీద వర్క్ చేస్తూ 4 గంటలు మాత్రం నిద్రపోతూ ఆ మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైప్లో ఆ కార్లో ఒకసారి బాబా అనుకుంటే చాలు 24 గంటల సేపు మీరు బాబా జ్ఞానం చేసిన తర్వాత వస్తుంది. నిజంగా వర్క్ చేస్తుండే నేను చెప్పేది. మీకు 10 అవర్స్ కాదు 12 అవర్స్ వచ్చి ఏం తప్పు లేదు. జాబ్ల అవర్స్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. బాబాను ప్రార్థన చేసే అవర్స్ తగ్గించుకోండి ఏం తప్పు లేదు. కానీ ఆ చేసిన క్వాలిటీ ఇంపార్టెంట్ నాట్ క్వాలిటీ. జాబ్కి దానికి ఉండేటువంటి తేడా అదే. జాబ్లో నువ్వు ఎంత ఎక్కువసేపు వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి అంత గ్రోత్ ఉంటుంది. బాబా దగ్గర ఎంత క్వాలిటీగా పనిచేస్తే అంత ఉంటుంది. నువ్వు వాడు 12 గంటల సేపు కూర్చొని మధ్యలో నీ ఈమెయిల్స్ ఇచ్చుకుంటూ ఫ్రెండ్స్ మాట్లాడుతూ నువ్వు వెబ్ బ్రౌజింగ్ చేసుకుంటున్నావు నీదో నీకు వచ్చేస్తుంది ఇక్కడ కాదు అదే తేడా. అక్కడ మీకు విజిలెన్స్ పెట్టుకొని విజిలెన్స్ కెమెరాలు పెట్టుకొని లేకపోతే విజిలెన్స్ సాఫ్ట్వేర్ పెట్టుకొని కనిపెడతారు వాళ్ళు. ఇక్కడ అవసరం లేదు. క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్.